విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో తెల్ల బుడత ఆకర్షణీయంగా కనిపించింది. సుమారు 6 నెలలకు పైగా పాఠశాలలో చెట్ల మీద నివసిస్తూ చూపర్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మొదటిగా దీనిని చూసిన వారు కాస్త ఆశ్చర్యానికి గురైన తర్వాత దీనిని ఉడతగా గుర్తించారు. ఈ మాట ఆ నోట ఈ నోట ప్రాకటంతో తెల్ల ఉడతను చూడడానికి జనం పాఠశాలకు తరలి వస్తున్నారు. జన్యు లోపం కారణంగా తెల్ల ఉడత జన్మించి ఉంటుందని కొంతమంది పెద్దలు చెప్తున్నా, అరుదుగా ఉండే ఈ తెల్ల ఉడత సంరక్షణకై పాఠశాల యాజమాన్యం ఆహారం నీరు ఏర్పాటు చేస్తున్నారు. నేను నా పేరు రామనాయుడు, జిల్లా పరిషత్ అయిపోతుంది. చీపురుపల్లిలో బయాలజీ అసిస్టెంట్గా చేస్తున్నాను. మా పాఠశాల గత సంతకాలంగా తెల్ల ఉడతను మేము గమనిస్తున్నాం. గమనించడమే కాకుండా దాని జీవనానికి, దాని మనుగడకు, ఉనికికి ఏ విధమైన ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. మా పాఠశాలలో మొక్కలు, రకరకాల మొక్కలు పెంచుతున్నాం. దానికి కావలసినటువంటి ఫుడ్ సోర్సెస్కి ఇక్కడ ఆటంకం లేదు. జనరల్గా ఇలాంటి తెల్ల ఉడతలు అనేటువంటివి రొడెంట్స్ విభాగానికి చెందుతాయి. ఎక్కువగా హిమాలయ మంచు పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఇక్కడ కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల, లేకపోతే జెనెటికల్ మాడిఫికేషన్ వల్ల ఇక్కడ మనకి తెల్ల ఉడత అనేటువంటిది జన్మించడం జరిగింది. దీన్ని మేము జాగ్రత్తగా చూస్తున్నాం. దాని ఉనికికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నిస్తున్నాం. తగినట్టు అంటే ఎవరు దాన్ని వేటాడకుండా, దాన్ని పట్టుకోకుండా స్వేచ్ఛగా అది నివసించడానికి తగినట్టుగా మేము మా పిల్లలు అందరూ, మా ఉపాధ్యాయులు అందరం కలిసి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ చిగురుపల్లి రొంకన్ వీధి, ఈ హై స్కూల్ ప్రాంగణంలో డైలీ మేము వాకింగ్కి వస్తుంటాం. అనుకోకుండా నేను చూశాను ఇవ్వడతనే. వైట్గా కనిపించేసరికి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. చూడడానికి మనం ఎప్పుడు ఇలాంటి కలర్ చూడలేదు కదా అనేసి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీద్దామని అది నన్ను చూసి పారిపోతుండగా చిన్న వీడియో తీశాను. ఆ వీడియో మీరు కూడా చూడండి, చాలా లుకింగ్గా ఉంది. అంటే మేము డైలీ ఇక్కడికే వస్తుంటామండి. చీపుల బాయ్స్ హై స్కూల్ ఇది.